Welcome to FBTV Big Boss Review. This is Nagabhargavi. నామినేషన్స్ దగ్గర అఖిల్తో మోనల్ ఒక మాట అంది, మీరు బ్రెయిన్తో ఆడతారు నేను హార్ట్తో ఆడతాను అని చెప్పని. సో ఈ మాట మీద అఖిల్ చాలా చాలా ఫీల్ అయినట్టుగా కనిపించింది ఇవాళ ఎపిసోడ్లో. అండ్ ఈ విషయం మీద సోయల్ కూడా వెళ్ళి పాయింట్ రేస్ చేశాడు, అసలు నువ్వు ఎందుకు ఏ పాయింట్ మీద మోనల్ని నామినేట్ చేసావంటే, అది నా పర్సనల్ ఇష్యూ, అది నా ఇష్టం, నేను నామినేట్ చేస్తాను, నువ్వెవరివి అడగడానికి అని గట్టిగా సోయల్కి సమాధానం చెప్పాడు అఖిల్. అఖిల్ మోనల్ని నామినేట్ చేసిన రీజన్ సోహెల్కి కూడా నచ్చలేదంట. తన ఎఫెక్ట్ తను ఇస్తుంది గేమ్లో, అయినా సరే తను గేమ్ ఆడట్లేదు అనే పాయింట్ మీద తను నామినేట్ చేయడం అనేది నాకు నచ్చలేదని వేరే హౌస్మేట్తో షేర్ చేసుకున్నాడు సోహెల్. 85వ రోజు జరిగిన నామినేషన్స్ ప్రక్రియని దృష్టిలో పెట్టుకొని 86వ రోజు అలాంటి సాంగ్ని ప్లే చేశారు హౌస్మేట్స్ కోసం బిగ్ బాస్, అదే హూ ఆర్ యూ అంటూ. మరి హూ ఆర్ యూ సాంగ్తో 86వ రోజుని నిద్ర లేపేశారు హౌస్మేట్స్ అందరినీ బిగ్ బాస్. టికెట్ ఫినాలే స్టార్ట్ అయింది, సో ఇప్పటి నుంచి ఆట ఇంకా రసవత్తరంగా ఉండబోతోంది అని బిగ్ బాస్ హౌస్మేట్స్ అందరికీ వార్నింగ్ ఇచ్చారు. సో ఈరోజు హౌస్మేట్స్ అందరికీ బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ ఏంటంటే, ఒక గేదెని స్విమ్మింగ్ పూల్ ఏరియా దగ్గర పెట్టి అండ్ అది అంబా అని అరవగానే వీళ్ళ హౌస్మేట్స్ వాళ్ళకి ఇచ్చిన మిల్క్ క్యాన్స్లో మిల్క్ని ఫిల్ చేయాలి. అండ్ వాళ్ళకి ఇచ్చిన మిల్క్ స్టేషన్స్లో కొన్ని బాటిల్స్ ఇచ్చారు. సో ఆ బాటిల్స్లో ఎవరికైతే ఎక్కువగా నింపి పెడతారో వాళ్ళే ఈ 11 మాత్రమే క్రాస్ అవుతారో అని బిగ్ బాస్ చెప్పారు. బట్ ఈ గేమ్ స్టార్ట్ అవ్వగానే అదొకసారి అంబా అని అరవగానే మామూలుగా కాదు, లాస్ట్ టైం సోయల్ అండ్ అలాగే హారిక ఎలాగైతే బిందెల దగ్గర కొట్టుకున్నట్టుగా అనిపించిందో ఈరోజు కూడా అలాగే అనిపించింది. బట్ ఈ టాస్క్ స్టార్ట్ అవ్వగానే మోనల్కి, అవినాష్కి, సోయల్కి, అఖిల్కి వీళ్ళందరికీ కూడా చాలా పెద్ద గొడవ జరిగిందని చెప్పుకోవచ్చు. అండ్ ఇక్కడ అవినాష్ కూడా ఒక పాయింట్ రేస్ చేయడం జరిగింది, ఈ గేమ్ని అందరూ ప్లాన్ చేసి తిన్న ఆడనివ్వకుండా చేశాడని చెప్పని అవినాష్ బాగా ఫ్రస్ట్రేట్ అయ్యాడు ఈ గేమ్ స్టార్ట్ అయ్యాక. బట్ ఎప్పుడూ కూడా అవినాష్ నామినేషన్స్లో ఉంటే ఇలాగే బిహేవ్ చేస్తాడు, బట్ ఈరోజు ఇంకాస్త ఎక్కువ బిహేవ్ చేశాడు. సో దానివల్లే సోయల్కి, అవినాష్కి ఇద్దరికీ గొడవ అయింది. అవినాష్ ఒక పక్క ఈ తిక్కలో ఈ గొడవలో ఉంటే హర్యానా వచ్చి నాకు హెల్ప్ చేయవా అవినాష్ అని అడగగానే చాలా ఫాస్ట్గా చాలా కోపంగా రియాక్ట్ అయ్యాడు ఫస్ట్ టైం అవినాష్ హర్యానా మీద. ఇక్కడ నా గేమ్ నేను ఆడడానికి వచ్చాను, ఎవరికి హెల్ప్ చేయడానికి నేను రాలేదు, నీ గేమ్ నువ్వు ఆడుకో, నా గేమ్ నేను ఆడతాను అని చాలా గట్టిగానే వార్నింగ్ ఇచ్చినట్టుగా కనిపించింది. గేమ్ మధ్యలో బిగ్ బాస్ అనౌన్స్ చేయడం జరిగింది, మీ దగ్గర ఎన్ని క్యాన్స్ ఉన్నాయో లెక్క పెట్టి చెప్పమని. అండ్ ఈ టైంలో అవినాష్ ఆ గొడవ వల్ల సరిగ్గా ఆడకుండా తన కోపంతో చాలాసేపు కూర్చొని ఉన్నాడు. సో ఇక్కడ ఆ పాల ప్లేస్లో నీళ్ళని నింపేశాడు బాటిల్లో. సో ఇది చూసిన మన హౌస్మేట్స్ అందరు కూడా అది కరెక్ట్ కాదు అని వాదిస్తున్నప్పుడు బిగ్ బాస్ కూడా వార్న్ చేయడం జరిగింది, తను వాటర్ కలిపాడు కాబట్టి తన బాటిల్స్ లెక్కలోకి రావు, తను 11 నుంచి అవుట్ అయిపోయాడని చెప్పాడు. అవినాష్, అరియానా అండ్ అలాగే మోనల్ వీళ్ళు ముగ్గురు 11 క్రాస్ అవ్వలేదన్నమాట, ఎందుకంటే వాళ్ళు ఎక్కువ బాటిల్స్ ఫిల్ చేయలేకపోయారు కాబట్టి వీళ్ళు 11 క్రాస్ అవ్వలేకపోయారు. అండ్ అరియానా కూడా ఎక్కడ ఎలిమినేట్ అయిపోతానో తను బాగా బాధపడింది. సో ఈ పాలన్ నింపే టాస్కే టికెట్ టు ఫినాలే అని చెప్పారు. సో ఈ టాస్క్లో ఎవరైతే గెలుస్తారో వాళ్ళకి డైరెక్ట్గా ఫైనాలేకి వెళ్ళే అవకాశం ఉంటుందని బిగ్ బాస్ చెప్పారు. సో ఈ గేమ్ అనేది రేపటి కూడా కంటిన్యూ అవుతుంది కాబట్టి, సో ఎవరు ఫినాలే దాకా వెళ్తారు, ఎవరికి ఆ మెడల్ వస్తుందని మనం వెయిట్ చేసి చూద్దాం. సో అప్పటిదాకా ఇలాంటి మరిన్ని లేటెస్ట్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా FBTVని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.